భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమై రెక్కాడకపోతే గాని డొక్కాడని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు తొట్టంవేడు మండల వైసీపీ నాయకులు ఉన్నం బాసునాయుడు మరియు అతని కుమారుడు చరణ్ సాయి నియోజకవర్గంలోని రామనాయుడు కాలనీ నందు ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు బియ్యం, నిత్యావసర సరుకులు, అరటి పండ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా తమ నాయకుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారం దిశగా కార్యాచరణ చేపడుతున్నారని వివరించారు. అలానే ఇకపై ప్రజలకు ఏ కష్టం వచ్చినా తమకు గాని లేదా ఎమ్మెల్యేకు గాని తెలియజేస్తే సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలిపారు. మా ఎంపీటీసీ పరిధిలో 5 ఎస్టీ కాలనీలు ఉన్నాయి. ఒకటి వచ్చి గిరిజన, శాస్త్రి గిరిజన కాలనీ ఒకటి, గుమ్మడిగుంట ఎస్టీ కాలనీ ఒకటి, రామానాయుడు ఎస్టీ కాలనీ ఒకటి, గాప్సేని ఎస్టీ కాలనీ ఒకటి, చిన్న సింహమాల ఎస్టీ కాలనీ ఒకటి. వీటన్నిటి కూడా నాకు తెలిసినంత వరకు ఈ నెల రోజులుగా పన్ను లేక 50 డబ్బులు సంపాదించుకోలేక ఆకలి కలబటిస్తా ఉన్నారంతా. ఇంతకు ముందు కూడా చాలా మంది పత్రిక విలేకరులంతా కూడా వచ్చి చూసి ఈయన పడే బాధలు కూడా వాళ్ళ ద్వారా పేపర్ల ద్వారా కూడా తెలియపరచడం జరిగింది. దాన్ని స్పందించి మా ఎంపీటీసీ పరిధి కాబట్టి కనీసం ఇక్కడన్నా ఇద్దాం అనే ఒక తలంపుతో ఈ ఎస్టీ కాలనీలకు అంతా ఇస్తున్నాం. చూసి ఇంకా కూడా ఏడాడైనా ఇళ్లు పడిపోయిన వాళ్ళకందరికి కూడా ఇవ్వాలనేది సంకల్పం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారి కుమార్తె వాళ్ళంతా కూడా మీరు మీ మండలంలో తిరగండి, ఏడాడైతే బాధితులు ఉన్నారో వాళ్ళకంతా సహాయం చేయండి అన్న అని వాళ్ళు చెప్పిన దానివల్ల వాళ్ళ ఆదేశాల మేరకు ఈ యానా సెంటర్లంతా బియ్యము, కూరగాయలు, పప్పులు మస్తున్నాం జరిగింది. ఇంకా మీరు మా ఎడన్నా ఇంకా స్కూల్ ఫ్యామిలీస్ ఎక్కడన్నా ఉంటే ఈ మండలంలో ఖచ్చితంగా మీ ద్వారా మాకు తెలియపరిస్తే వాళ్ళకందరికి కూడా చేస్తామని మీకు